श्रीपादराजं शरणं प्रपत्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये भगवत बंधुलारा ई रोजुन मनं श्रीकाळहस्तीश्वरुनिकि चक्कगा అభిషేకం చేసుకున్నాం. సాధారణంగా అభిషేకం చేసుకునేటప్పుడు పంచామృతాలను ఉపయోగిస్తూ ఉంటాం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఎందుకు ఉపయోగించాలి ఆ పదార్థాలు? పాలను ఎందుకు ఉపయోగించమన్నారు? పాలతో అభిషేకం చేస్తే పాపాలు పోతాయట. మనకి ఆరోగ్యం కావాలంటే పెరుగుతో అభిషేకం చేయాలట. ఐశ్వర్యం కావాలి అంటే నెయ్యితో, ఆవు నెయ్యితో అభిషేకం చేయాలట. మంచి వాక్శక్తి కావాలి అంటే తేనెతో అభిషేకం చేయాలి. తర్వాత సుఖ సంతోషాలు కావాలి అంటే చక్కెరతో అభిషేకం చేయాలని చెప్తారు పెద్దలు. కానీ వీటి వెనక ఒక పరమార్థం ఉంది. మన గురుపాదుకా స్తోత్రం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా వీటి వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మానవునిగా జీవితం తీసుకున్న తర్వాత ఈశ్వరుడు అనేటువంటి రూపాన్ని మనం చూస్తున్నాం కదా. ఆ శివలింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఉన్నారని చెప్తారు. అలాగే అర్ధనారీశ్వర తత్వం కూడా ఉంది అని చెప్తారు. పాణిపట్టం వరకు అమ్మవారు అంటారు. పైన ఉన్నటువంటిది ఆ యొక్క పరమేశ్వరుడు అని చెప్తారు. ఇలా ఆ శివలింగాన్ని చూస్తూ ఆ శివలింగంలో మనం ఐక్యం అవ్వాలి. అంటే ఆ శివుడే మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈశ్వరం సర్వభూతానాం కదా చెప్తోంది అందరూ. కాబట్టి ఆ ఈశ్వరుడే సకల భూతాలకి అధిపతి. ఈ పదార్థాలన్నీ కూడా సృష్టించినవాడు ఆయనే. పదార్థాలన్నీ కూడా మళ్ళీ లయం చేసుకునేవాడు కూడా ఆయనే. ఇప్పుడు మనకి మానవ జీవితము అనేది వచ్చిందండి. ఈ మానవ జీవితం అని వచ్చిన తర్వాత ఈ మానవ జీవితాన్ని కొంచెం సాధన అనేటువంటి వేడి పుట్టిస్తే అది పెరుగుగా తయారవుతుంది. పాలుగా ఉన్నటువంటి జీవితానికి సాధన కలిపితే పెరుగు అవుతుందండి. సాధన తర్వాత మన జీవితంలోకి ధ్యానం తోడైతే ఆవు నెయ్యి అవుతుందండి. అప్పుడు జన్మ సార్థకత అవుతుందండి. అందుకని పాలు పాపాన్ని తొలగిస్తాయి అంటారు, పెరుగు ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటారు. మానవ జీవితాన్ని తీసుకున్న తర్వాత మనము తమో గుణంలోనే ఉండి ఆ పాలు ఎలా అయితే స్వల్ప ఆయుష్ కలిగి ఉన్నాయో, పాలు ఒకరోజే ఉంటాయండి, అదే మనం సాధన కలిపి అంటే వేడి పుట్టిస్తే ఆ పాలని వేడి చేస్తే అది మరొక రోజు ఉండేటువంటి అవకాశం ఉంది. అదే దానికి సాధన పుట్టించి దానిలో కొంచెం జ్యాస అనేటువంటి తోడు వేస్తే అది పెరుగుగా పరిమళిస్తుందండి. అప్పుడు దానిలో ఉన్నటువంటి బలం ద్వారా మనకి ఆరోగ్యం సిద్ధిస్తుందండి. చూసారా, ఒక మాట ఏదైనా చేసేటప్పుడు ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే పాలు పోస్తున్నప్పుడు మనము ఈ యొక్క తమోగుణంలో ఉన్నటువంటి మనము పాలలాగా కాకుండా, అంటే మామూలుగా పాలు అందరం కూడా తాగేస్తుంటాం, తాగిన తర్వాత ఏమవుతాయి, అది జీర్ణమైపోతాయి, తర్వాత నిరుపయోగం అయిపోతాయి. మనం తాగినందుకు అవి యొక్క వాటి యొక్క ఫలితం ఇస్తుంది, శక్తినిస్తుంది కదా పాలు. అలాగే ఆ పాలుగా పుట్టిన తర్వాత ఆ పాలు పరమాత్మ సన్నిధికి వెళ్ళిన తర్వాత, అంటే ఆ పరమాత్మలో కలవటానికి ఆ పాలు వెళ్ళినప్పుడు, అంటే మన జీవితంలో మానవ జీవితాన్ని తీసుకున్న తర్వాత మన తలపులన్నీ వదిలిపెట్టి మన జీవితాన్ని ఆ భగవంతుని యొక్క పాదాలకు సమర్పిస్తే, ఆ సర్వేశ్వరుడికి మనం లయమైపోతే, అంటే ఆ సర్వేశ్వరుల్లో మనం కలిసిపోతే ఆ పాలు నిరుపయోగం కాకుండా ఆ పాల రూపంలో ఉన్నటువంటి ఆ పరమాణువులన్నీ పరమాత్మలో కలిసి ఆనందిస్తాయి, పాపాలు తొలగించుకొని మోక్షాన్ని కలుగుతాయి. అంటే ఆ మోక్షాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుందన్నమాట ఆ పాలకి. చూసారా, పాల రూపంలో పాపాలు పోవటం అంటే అంత కథ ఉంది. మరి ఈ పాలకి సాధన మనం కలిపాం కదా, సాధన మీదే ధ్యాస ఉంచాం కదా, ఇప్పుడు పెరుగైంది. మరి పెరుగైన తర్వాత ఈ పెరుగు రజోగుణానికి చిహ్నం. రజోగుణము అనేటువంటిది శౌర్యం కలిగినటువంటిది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఏదైనా చేయగలను నేను అనేటువంటి అహంకారంతో విర్రవీగుతుంది. విర్రవీకి ఎన్ని రోజులు ఉంటుందండి పెరుగు?
ఒక రోజు ఉంటుంది, రెండు రోజులు ఉంటుంది, లేదంటే మూడు రోజులు ఉంటుంది, తర్వాత మురికి కంపు వస్తుంది. కానీ ఆ రజోగుణాన్ని మనకి ఆ రజోగుణంలో ఉన్నప్పుడు, అంటే సాధనలో ఉన్నప్పుడు ఉన్నత స్థితికి వెళుతూ సాధన మీద జాస పెట్టాం కదా, పెరుగ్గా మారాం కదా, సాధనని అలా మెల్లమెల్లగా కొనసాగిస్తూ సహనం అనేటువంటి కవ్వాన్ని పెట్టి చిలికితే అందులో నుండి వెన్నపూస వస్తుందండి. ఆ వెన్నపూస వచ్చిన తరువాత దానికి మరికొంచెం సాధన ఉంది కదా మన దగ్గర, అగ్ని. ఆ సాధన అనేటువంటి అగ్నినితో దాన్ని కాచినట్లయితే అది వెన్న అనేటువంటి ఒక అమృతంగా తయారై గురువుకి సమర్పించే ప్రసాదంగా మారిపోతుంది. చూసారా, మన జీవితం ఒక ప్రసాదం అవ్వాలి అంటే పాలలాగా ఉన్నటువంటి ప్రయాణం వెన్న వరకు నుండి, వెన్న నుంచి నెయ్యిగా మారినప్పుడు మాత్రమే అది రుచిగా అవుతుంది, ఎన్నాళ్ళుండా నిల్వ ఉన్నా పాడైపోకుండా ఉంటుంది. అటువంటి పరిమళాలు చిందించేటువంటి ఆవు నెయ్యిని మనం పరమాత్మకి సమర్పిస్తే పరమాత్మ అది స్వీకరించి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడట. ఐశ్వర్యం అంటే ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. ఐశ్వర్యం అంటే డబ్బులు కాదండి. ఎప్పుడు ఎటువంటి రోగం లేకుండా, ఎటువంటి పాపం చేయకుండా, నిరంతరము కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసే భాగ్యమే ఐశ్వర్యం అండి. అంటే అభిషేకంలో కూడా ఎంత అంతరార్థం ఉందో చూడండి. ఇప్పుడు మనం పాలు తీసుకుని వెళదామా, మనల్ని మనం సమర్పించుకుందామా, పాలుగా మనం పనికొస్తామా, పెరుగుగా పనికొస్తామా, నెయ్యిగా పనికొస్తామా, మనమే తెలుసుకుందాం. ఇప్పుడు దేవుడి దగ్గర అభిషేకం జరుగుతున్నప్పుడు నేను పాలా, పెరుగా, నెయ్యా అని ఆలోచించండి. పాలుగా ఉందామా అంటే స్వల్పకాలం మాత్రమే ఉంటుంది, తర్వాత పెరుగుగా ఉన్నామంటే ఇంకొంచెం రోజులు ఉంటుంది, తర్వాత నెయ్యిగా మారితే శాశ్వతంగా ఉంటుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి స్థాయిలు పెంచుకుంటూ పోతే తరువాత నెయ్యి తర్వాత ఇంకోటి ఇస్తున్నారండి, ఏమిటది? మధురం, తేనె. తేనె చూడగానే మనకు ఒకటి గుర్తొస్తుందండి, సుగంధ పరిమళాలు వెదజిల్లేటువంటి ఆ పుష్పవనంలోకి తేనెటీగల్ని ఆహ్వానిస్తే ఆ తేనెటీగలు వచ్చి అక్కడ పువ్వుని పాడు చేయకుండా ఆ మకరందాన్ని గ్రోలి వాటిలో నిల్వ ఉంచుకొని వాటి మీద మమకారంతో ఒక చోట నిల్వ ఉంచుతాయి. బంధాలు, వ్యామోహాలు, కోరికలు ఇవన్నీ కూడా మానవుడు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ వాటిల్లో ఇరుక్కొని చివరికి వేటగాడికి చిక్కి ఏమవుతున్నాడు, తాను కూడబెట్టిన తేనంతా ఏమైపోతోంది, తీసుకువెళుతున్నాడా, ఎంత ఆరాటపడ్డా, ఎంత నేను నాది నావాళ్ళని కోరికలు పెంచుకున్నా చివరికి ఏమవుతున్నాడు. కనుక ఆ తేనెను చూడగానే మధురమైనటువంటి పుష్పాల దగ్గర ఉన్నటువంటి ఆ గుబాళించే పరిమళాలలాగా మనలో సుగంధాలు, అంటే ఆ సుగంధాలు వెరజల్లేటువంటి సుగుణాలు అనేటువంటి పరిమళాలు మన దగ్గర ఉంటే అనుగ్రహం అనేటువంటి తేనె దానంతట అదే భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకి మన దగ్గరికి వచ్చి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. తేనె అంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. భగవంతుణ్ణి మనం సేవ చేస్తూ సేవ చేస్తూ మనలో సుగుణాలు ఉండి అందరికీ కూడా సేవ చేస్తున్నాం, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి సేవ చేస్తున్నాం, అక్కడ మనం తన మన అని చూడకుండా నిస్వార్థంగా మనం సేవ చేస్తూ ఉంటే ఒక సేవ చేస్తే మనకు ఆ గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ అవకాశం వస్తుంది, తర్వాత మండల స్థాయిలో వస్తుంది, తర్వాత నియోజకవర్గ స్థాయిలో వస్తుంది, తర్వాత రాష్ట్ర స్థాయిలో మంత్రిగా అవుతాడు, తర్వాత దేశవ్యాప్తంగా కూడా మరి లోక్సభకు కూడా వెళ్ళే అవకాశం వస్తుంది. అవునా కాదా? అంటే మనం సేవ చేసేటువంటి స్థాయిల్ని బట్టి మనకు అవకాశం అనేటువంటి మధురమైనటువంటి ఆ తేనెని పరమాత్మ మనకు అందిస్తాడు. మరి అలా అందించినటువంటి తేనె పరమాత్మ అనుగ్రహంతో కదా వచ్చింది. తేనె ఎలా తయారైంది? ఆ పుష్పాలలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా, స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి ఆ తేనె అది పరమాత్మ దగ్గరికి చేరటానికి తేనెటీగ అనేటువంటిది ఒక నామమాత్రంగా ఉపయోగపడింది. అవునా కాదా? తర్వాత తేనెటీగ ఉందా, కానీ పరమాత్మ సృష్టించినటువంటి ఆ తేనె మాత్రం పరమాత్మ సన్నిధికి చేరింది. అలాగే మనం జీవితం తీసుకున్న తర్వాత జీవితాన్ని సార్థకత చేసుకుంటూ వెళితే
మన జీవితం అంతా కూడా మధురంగా ఉంటుంది. అంటే మధుర భాషణము ద్వారా, భగవంతుడిచ్చినటువంటి వాక్కు ద్వారా, మనకుండేటువంటి వాక్కు ద్వారా మధురమైనటువంటి పలుకులు పలుకుతూ, ఆ యొక్క పరిమళాలు వెదజల్లేటువంటి పుష్పాలు ఏ విధంగా అయితే ఆకర్షించి తేనెను, తనలో ఉన్నటువంటి తేనెను పరమాత్మకి చేర్చాయో, అలాగే మన మధురమైనటువంటి మాటల ద్వారా సమాజంలో అందరితో కూడా సేవాభావంతో కలిసిమెలిసి మన జీవితాన్ని ఒక సేవ అనేటువంటి ఒక అవకాశం ద్వారా పరమాత్ముడిని చేరుకోవాలి. అంత గొప్ప అంతరార్థం ఉందండి. ఇప్పుడు నేను ఉత్తమ సేవకున్నా కాదా, నేను ఆ తేనెలాగా నాకున్నటువంటి అవకాశం, నాకు చాలా ఐశ్వర్యం ఇచ్చాడు భగవంతుడు, నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఈ అవకాశాలన్నీ కూడా నేను ఆ పరమాత్మ సేవకి వినియోగిస్తున్నానా లేదా. అంటే భగవంతుడు సృష్టించింది, మరలా భగవంతుడు చెంతకే చేరుతుంది, అలాగే మనకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా భగవంతుని యొక్క సేవకే వినియోగించాలని తేనె చెబుతోంది. తరువాత చక్కెర అండి. ఎందుకు పెట్టారండి చక్కెరని? ఇందాక తీసుకున్నాం తేనె తీయగానే ఉంటుంది, చక్కెర తీయగానే ఉంటుంది, మరి చక్కెరతో ఎందుకు అభిషేకం చేయాలండి? చక్కెరని మీరు తీసుకుంటే అది తయారయ్యేటువంటి చెరుకు గడను తీసుకోండి, దాన్ని నరకండి తీయగా ఉంటుంది, దాన్ని పిండండి రసం వస్తుంది తీయగా ఉంటుంది, దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత, దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత చక్కెరగా వస్తుంది, అది తీయగానే ఉంటుంది. జీవితంలో నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎలాంటి దుఃఖం వచ్చినా నీవు ఎప్పుడూ చెలించకుండా నీ స్వభావం అలాగే ఉండాలి. పరమాత్మ చెంత ఉన్నప్పుడు నీవు దిగులు పడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి జీవితం మధురమైనది, రుచికరమైనది. తీపి తింటూ తింటే ఎట్లా ఉంటుంది? చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచిని అందరూ ఆస్వాదిస్తారు కదా. అలాంటి రుచికరమైనటువంటి జీవితం నీ చేతిలో ఉంది. అంటే సహజ సిద్ధంగా మానవ శరీరాన్ని నీవు తీసుకున్న తర్వాత నీవు అలాంటి మధురమైనటువంటి జీవితాన్ని పొందటానికి కావలసినటువంటి అన్ని అర్హతలు, అన్ని అవయవాలు సంపూర్ణంగా భగవంతుడు నీకు ఇచ్చాడు. ఆ నీ భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఆ అవయవాలు, అవకాశాలు అన్నీ కూడా పరమాత్మకే సమర్పించు. అప్పుడు నువ్వు సుఖ సంతోషాలను పొందుతావు. సుఖం అంటే ఏమిటి? సంతోషం అంటే ఏమిటి? నీకు నచ్చితే సుఖం, నీకు నచ్చింది జరిగితే సంతోషం, అదేనా సుఖం సంతోషం అంటే? భగవంతుడు, భగవద్బంధువులారా, భగవంతుడు చేసేటువంటి లీలా వినోదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కేవలం ఒక పదార్థాన్ని చూపిస్తూ, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాల వెనక ఒక పరమార్థాన్ని పెట్టి, మన ఆచారంలో భాగంగా వీటిని కలిపి వాటి ద్వారా సందేశాన్ని ఇస్తూ మనకి ఆ శివునికి అభిషేకం చేయమన్నారండి. ఈరోజున దక్షిణామూర్తి వారి యొక్క అభిషేకం జరిగింది. చూడండి ఎంత చక్కగా అలంకరించున్నాడో స్వామి. సాక్షాత్తు దక్షిణామూర్తి మౌనంగా ఉండి ఆయనను చూడగానే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడట. చూస్తే చాలు, ఏం ఆయన మాట్లాడ్డు. సనకథ సనందనాథులకి అదే విధంగా జ్ఞానాన్ని ప్రసాదించాడు. అటువంటి దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు. మరి ఆ జ్ఞానస్వరూపుడికి మనం అభిషేకం చేసినప్పుడు అభిషేకంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకోవాలి కదా. కాబట్టి పాలు పాపాలు పోతాయి, పాలతో అభిషేకం చేయండి. పెరుగు ఆరోగ్యాన్ని ఇస్తుంది, పెరుగుతో అభిషేకం చేయండి. తరువాత ఆవు నెయ్యి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆవు నెయ్యితో అభిషేకం చేయండి. తేనె చక్కటి వాక్శక్తినిస్తుంది, తేనెతో అభిషేకం చేయండి. పంచదార సుఖ సంతోషాలను ఇస్తుంది, పంచదారతో అభిషేకం చేయండి. పాలతో అభిషేకం చేసినప్పుడు ఈ యొక్క తమోగుణం వల్ల కలిగేటువంటి కోరికలను విడిచిపెట్టి ఆ పాల వలె మనం కూడా పరమాత్ముడికి దగ్గరవ్వాలని, మన జీవితాన్ని పరమాత్ముడికి ఉపయోగించాలని భావన చేద్దాం. అలాగే పెరుగుని మనం చేస్తున్నప్పుడు పాల రూపంలో నుంచి పెరుగు మారటానికి సాధన అనేటువంటి అగ్ని పుట్టించాలని చెప్పాను కదా. మనం అభిషేకం చేసేటప్పుడు ఆ అగ్ని అనేటువంటి సాధనను మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే ఇంకొంచెం ఉపయోగపడుతుంది మన జీవితం, ఇంకా సుమధురంగా తయారవుతుంది మన జీవితం. కనుక నేను సాధన చెయ్యాలి, ఈ సాధన ద్వారా నేను పరమాత్ముడిని చేరుకోవాలి అనేటువంటి జాసతో మనం పెరుగుతో అభిషేకం చేద్దాం. ఆవు నెయ్యి, మరి నెయ్యిగా మారడం అంటే ఒక నిరుపయోగమయ్యేటువంటి పాలు ఉపయోగమయ్యేటువంటి స్థితిగా ఎలా మారిందో, తమోగుణాన్ని జయించి రజోగుణంలోకి వెళ్ళి రజోగుణం తరువాత
ఆయొక్క సత్వగుణంలోకి వెళ్ళి నా జీవితాన్ని శివుని పాదాల చెంతకు సమర్పించి జన్మ సార్థకత చేసుకోవాలనేటువంటి సందేశాన్ని మనం తెలుసుకోవాలి. తరువాత తేనె మధురమైనటువంటి వాక్కులతో భగవంతుడిచ్చినటువంటి మంచి మంచి అవకాశాలు అనేటువంటి అనుగ్రహాన్ని ఆ పరమాత్మ సేవకే వినియోగిద్దాం. తరువాత చక్కెర, జీవితంలో అనేకమైనటువంటి ఒడుదుడుకులు ఎదురైనా కూడా మన స్వభావం మారకుండా మనలో ఉన్నటువంటి స్వభావం ఏమిటి, మానవత్వమే శివతత్వం, మానవ సేవయే మాధవ సేవ. సేవ చెయ్యడానికే వచ్చాం, ఈ జీవితం ఇతరులకు ఉపయోగపడటానికే వచ్చింది. చెరుకు నరికినా పిండినా పీల్చి పిప్పి చేసినా ఏది చేసినా ఉపయోగపడుతోంది కదా, మధురాన్ని అందిస్తోంది. అలాగే మన జీవితం అంతా కూడా మధురంగానే ఉండాలి, మధురాన్ని అందించాలి. అభిషేకం అంటే పదార్థాలు సమర్పించటం కాదండి, పరమాత్ముడికి మనల్ని మనం సమర్పించుకోవటమే. ఈ ఐదు రూపాల్లో మనకిచ్చినటువంటి సందేశమే ఈ పంచామృతాభిషేకము. కనుక భగవద్బంధువులారా, ఏకాదశ రుద్రము అనేటువంటి మంత్రంతో ఇప్పుడు చదువుకున్నాం, 11 సార్లు రుద్రం చేశాం. రుద్రంలో నమకంలో వచ్చేటువంటి నమః నమః అంటే అయ్యా నీ కోపానికో నమస్కారం, నీ రూపానికో నమస్కారం, ఇట్లా ఆయన నమస్కరిస్తూనే ఉంటాం, పరమాత్మగా నమస్కరించి చమకంలో చమ 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 అంటూ మన కోరికలు తీర్చమని ఆ పరమాత్ముడిని అడుగుతున్నాం. మరి ఆ పరమాత్ముడికి నమస్కరించి మన కోరికలు తీర్చమని అడిగేటప్పుడు మనం ఎంత పరిశుద్ధులం అవ్వాలి, ఎంత పవిత్రులం అవ్వాలి. అందుకనే ఈ పవిత్రమైనటువంటి అభిషేకం ద్వారా మనల్ని పరమాత్ముడికి దగ్గర చేసేటువంటి ప్రయత్నం జరిగిందండి. ఇక్కడ మన యొక్క సనాతన సాంప్రదాయంలో మనం చేసేటువంటి కైంకర్యాల వెనక, ప్రతి కైంకర్యం వెనక ఒక సందేశం ఉంటుంది. కనుక అభిషేకంలో ఇంత అంతరార్థం ఉంది. ఈసారి మీరు అభిషేకానికి వెళ్ళినప్పుడు ఏదో శివలింగం మీద పాలు పోస్తున్నామని అనుకోకుండా ఆ పాల ద్వారా ఇచ్చేటువంటి సందేశాన్ని తెలుసుకోండి, ఆ అభిషేకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొని ఆచరిస్తారని మనవి చేస్తున్నాను. మరి ఈ రోజున మన యొక్క కార్యక్రమంలోనికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీగురుడు గాంగాపురంలో స్వామివారు 23 సంవత్సరాలు ఉన్నారు. 23 సంవత్సరాలు అక్కడ ఉండి అనేకమైనటువంటి లీలలు చేశారు. అక్కడ అమరాజా భీమా నదీ సంగమంలో స్వామివారు అక్కడ ప్రతిరోజు కూడా సంగమానికి వెళ్ళి అనుష్ఠానం చేసుకుంటూ ఆ సంగమ తీర్థంలో స్నానం చేసి ఎంతోమందికి జ్ఞానోదయాన్ని కలిగించి ఎన్నో లీలలు చేశారు. ఆ లీలలన్నీ వినే ముందు ఒక చక్కటి భక్తిగీతాన్ని విందాము. తరువాత మనం శ్రీపాదుక స్తోత్రము, తరువాత సిద్ధమంగళ స్తోత్రము మన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించుకుందాము. భగవద్బంధువులారా, ఈ రోజున మనం గురుపాదుక స్తోత్రం ద్వారా ఒక విశేషమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే కార్యక్రమాన్ని చూసాము బాగుంది అని వెళ్ళిపోవటం కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలి. భక్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి విషయాలు చెప్పాలని ఒక ఆలోచన. మనం అందరం కూడా గీత చదువుతూ ఉంటాం, దానిలో మనం చూస్తూ ఉంటాం కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం. ఒక యోగాన్ని మించింది, ఒక యోగం ఒక యోగాన్ని మించిందని చెప్తూ ఉంటారు అందరూ. కానీ నేనేమంటానంటే ఇవన్నీ అర్థం కాని మాటలండి మాకు. అసలు ఈ 4 కూడా ఒకటి ఒకటి కలిసే ఉంటాయి. ఎలా కలిసి ఉంటాయో చెప్తాను మీకు. ఇంట్లో అందరూ కూడా, సాయిమాతలందరూ కూడా, మన అక్క చెల్లెళ్ళందరూ కూడా, అమ్మలందరూ కూడా ప్రతిరోజు కూడా వంట చేస్తూ ఉంటారు కదండి. వంట చేయాల్సిందే, మరి తినాలి కదా మనం. ఈ వంట చేసేటువంటి అప్పుడు కూరగాయలు తరగటం, బియ్యం కడగటం, మరి అన్నీ పరిశుభ్రం చేయటం, ఇవన్నీ చేయాలి కదా. ఇదేనండి కర్మయోగం. సింపుల్గా మీకు అర్థం కావాలి అంటే కర్మయోగం ఏమిటి అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే గీత గురించి చాలా విశ్లేషణ చేసి, చాలా పరిశోధన చేసి, చాలా లోతుగా అధ్యయనం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పని చేయటం అండి కర్మయోగం అంటే. ఇప్పుడు మనం తినాలి అంటే అమ్మవాళ్ళు తరిగి అన్నీ సిద్ధం చేస్తేనే కదా ఇది కర్మయోగం అని నేను అంటున్నాను, కాదా?
మరి ఇప్పుడు అన్నం వండాలి, కూర వండాలంటే ఎంత ఉప్పు వేయాలో, ఎంత కారం వేయాలో, ఎంత చింతపండు వేయాలో వాళ్ళకి తెలియాలిగా. అలాగే బియ్యం పొయ్యి మీద పెట్టేటప్పుడు ఎన్ని నీళ్ళు పోయాలో తెలియాలిగా. అదేనండి జ్ఞానయోగం అంటే. ఇప్పుడు కర్మయోగం రెండు జ్ఞానయోగం వచ్చినాయా లేదా? బాగుంది కదా. తరువాత అవి వండేటప్పుడు ఏ పిచ్చి పిచ్చి మాటలో మాట్లాడుకోకుండా, ఎవరి మీదో కోప్పడకుండా, ఎవరిని ఏమీ అనకుండా, దానిమీదే ధ్యాస పెట్టి అది ఉడుకుతుందా లేదా, అటు ఇటు పెత్తనాలు చేయకుండా దాని మీద ధ్యాస పెట్టి చేయాలా లేదా. అదేనండి ధ్యానయోగం అంటే. వంట చేసేటప్పుడు ఎంతసేపట్లో అవుతుంది, ఎలా అవుతుంది, అదంతా కూడా మనం చేసేటప్పుడు దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానయోగం. ఇక వండేటప్పుడు ఎలా ప్రవర్తించాలో, చక్కగా నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటూ, లేదంటే మౌనంగా మనకు వచ్చినటువంటి నామాన్ని చెప్పుకుంటూ శ్రద్ధతో, ఈ వంట వలన నా కుటుంబం బాగుండాలి, ఈ వంట తిన్నటువంటి వాళ్ళందరూ కూడా నా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం చేకూరాలి అని పరిశుభ్రంగా పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో వంట చేయటం, ఇదేనండి భక్తి యోగం. ఇప్పుడు చెప్పండి, కర్మయోగం మన చేతిలోనే ఉంది, జ్ఞానయోగం మన చేతిలోనే ఉంది, ధ్యానయోగం మన చేతిలోనే ఉంది, భక్తి యోగం మన చేతిలో ఉంది, అంటే ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అలాగే మన యొక్క ఈ గురుపాదుక మహోత్సవంలో కూడా అర్చనలున్నాయి, అభిషేకాలున్నాయి, చక్కటి సంగీత విభావరి ఉంది, అలాగే బోధ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా సమ్మిళితంగా వెరసి ఈ యొక్క గురుపాదుక మహోత్సవం అయింది. అందుకోండి ప్రసాద్ గారు ఒక మంచి గీతాన్ని. యోగము యాగము తెలియవురా, భక్తి ముక్తి నేనెన్నడు ఎరుగనురా. యోగము యాగము తెలియవురా, భక్తి ముక్తి ఎరుగనురా. సాయి తెలిసిందొకటి నీ నామ జపం, తెలిసిందొకటి నీ నామ జపం. పాడేను సదా నీ నామమునే, యోగము యాగము తెలియవురా, భక్తి ముక్తి ఎరుగనురా. పిలచిన పలికే దైవమని విని, చిన పలికే దైవమని విని, దయతో నా మొర ఆలకింపువని. అఖండ నామ జపము చేసేను, అనన్య భక్తితో నిన్ను కొలిచేను. అఖండ నామ జపము చేసేను, అనన్య భక్తితో నిన్ను కొలిచేను. యోగము యాగము తెలియవురా, భక్తి ముక్తి ఎరుగనురా. సాయి తెలిసిందొకటి నీ నామ జపం, తెలిసిందొకటి నీ నామ జపం. పాడేను సదా నీ నామమునే,
అశ్రువులే నీకు అభిషేకముగా, హృదయమే నీకు నైవేద్యముగా. అశ్రువులే నీకు అభిషేకముగా, హృదయమే నీకు నైవేద్యముగా. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ వర బ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాద మహారాజకి జై. గురుదేవ దత్త. భగవద్ బంధువులారా, ఈరోజున మనం గాంగాపురం నుంచి వచ్చినటువంటి పాదుక దర్శనం మీకు కొద్దిసేపట్లో దర్శించబోతున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి నరసింహ సరస్వతి రూపానికి ఇప్పుడు శ్రీ గురు పాదుకా స్తోత్రంలో మనం అభిషేకం చేసుకోబోతున్నాం. 50 మంది సావధాన చిత్తంతో ఈ గురుమూర్తిని తిలకిస్తూ ఆ అభిషేక సమయంలో మీరందరూ కూడా దిగంబర దిగంబర శ్రీ నరసింహ యతివర దిగంబర అని చక్కగా ఆ నామాన్ని చెప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే గాంగాపురంలో చేసినటువంటి లీలలు అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయి. కేవలం ఆ గాంగాపురం వెళ్ళినప్పుడు మీరు అక్కడ భీమా అమరజా నదుల్లో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి కల్లేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క నిర్గుణ పాదుకుల్ని దర్శనం చేసుకొని అక్కడ చక్కగా పారాయణ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి అంత దూరం వెళ్ళలేము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా విపత్కర పరిస్థితుల వల్ల దర్శనం మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా అక్కడ ఇంకా లాక్డౌన్ పూర్తిగా తీయలేదు. అందుకని మనకి అక్కడ మేడి చెట్టు నుండి తయారు చేసినటువంటి పాదుకలు ఈరోజు మన పూజ కోసం పంపించారు. ఆ పాదుక దర్శనం మీకు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి 50 మంది గురు బంధువులు కూడా గురుపాదుకలలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించండి. గురువు యొక్క పాదాలలో సకల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అందువల్ల గురుపాదాలను ఎవరైతే అంటిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారో వారంతా కూడా గురువుని స్మరిస్తూ ఉండండి. ఈ గంధర్వపురంలో చెప్పి జరిగినటువంటి ఒక చిన్న లీల చెప్తాను మీకు. ఈరోజు స్వామివారు అక్కడ 100 మందికి పైగా బ్రాహ్మణులు ఉండేవారు. ఆయన ఎవరింటికి వెళ్లకుండా ఒక పేద బ్రాహ్మణుడింటికి భిక్షగా వెళుతూ ఉండేవాడు. ఆ పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఒట్టిపోయిన బర్రె, అంటే అది కట్టలేదు ఈనలేదు, అటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ గేదెని మట్టి తోలటానికి వాటికి వీటికి పొలం పనులకు ఉపయోగిస్తూ ఉండేవారు. ఎవరైనా తీసుకువెళితే వాళ్ళకి ఏదన్నా కొద్దో గొప్ప ద్రవ్యాన్ని ఇస్తుండేవారు. దాని మీద కుటుంబ పోషణ జరుగుతూ ఉండేవి. వాళ్ళు అలా పేద పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ గేదె మీద వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్న దాంట్లో సదాచారాన్ని పాటిస్తూ నిత్యకర్మల్ని నైమిత్తిక కర్మల్ని ఆచరిస్తూ ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని గౌరవిస్తూ ఉన్నారు. అలాంటి సదాచారం కలిగినటువంటి ఆ కుటుంబం నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా శ్రీ గురునికి ప్రీతి చెంది ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒకరోజు ఆ యొక్క ఇంటి యజమాని ఆ పేద బ్రాహ్మణుడు గేదెని ఎవరు పనికి తీసుకెళ్ళకపోవటం వల్ల కుటుంబ పోషణ కోసం భిక్షావృత్తి మీద ఎవరైనా ఏదైనా ధాన్యం పెడితే దాంతో వంట చేసుకుందామని అతను భిక్షాటనకి వెళ్ళాడు. అంటే గేదె తీసుకెళ్తే గేదె మీద వచ్చేటువంటి ఆదాయంతో బతుకుతున్నారు, లేదంటే ఆయన భిక్షాటం మీద బతుకుతున్నాడు అనమాట ఆ కుటుంబ యజమాని. సరే, ఆ ఇంటి ఇల్లాలు కూడా చక్కగా సదాచారాన్ని పాటిస్తున్నటువంటి ఒక పతివ్రత శిరోమణి. శ్రీ గురుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అనగానే స్వామి ఆయన భిక్షాటనకి వెళ్ళారు. వచ్చే సమయం అయింది, వారు రాగానే నేను మీకు సిద్ధం చేసి పెడతాను, అప్పటి వరకు కూర్చోండి అని చెప్పింది. అంటే అమ్మా, నాకు కూర్చోడానికి అంత సమయం లేదు, ఆ గేదె ఉంది కదా, ఆ గేదె ఇచ్చేటువంటి పాలు ఇచ్చినా చాలు మాకు,
అది ప్రసాదంగా స్వీకరిస్తామన్నారు స్వామి. స్వామివారి యొక్క పాదాల వైపు చూస్తూ, స్వామి, ఆ గేదె ఇంతవరకు ఈనలేదు, అది ఒట్టిపోయినటువంటి గేదె, దాని నుండి పాలు వచ్చేటువంటి అవకాశం లేదు అంటే స్వామి ఆమె వైపు చూసి నవ్వి, ఎందుకమ్మా మాతో పరిహాసాలు ఆడుతున్నావు, మేము చూస్తాము, ఆ గేదె దగ్గరికి వెళ్ళి పాలు పితుకు అంటారు స్వామివారు. స్వామివారు నవ్వుతూ ఆ మాట అనగానే ఆమె, స్వామివారు అప్పుడప్పుడు భిక్షాటనకు వస్తున్నారు కదా, ఆయన యతీశ్వరులను తెలుసు, జ్ఞాన సంపన్నులైనటువంటి వారు, సాధకులు, మునులు, ఋషులు వాళ్ళు వారి నోటి వెంట వచ్చినటువంటి మాట ఏది కూడా వృధా కాదు. మహనీయుడు ఆ మాట చెప్తున్నాడంటే ఏదో ఉంది అని చెప్పేసి ఆయన చెప్పిన మాటకి అదే శిరోధార్యంగా భావించి ఆమె పాత్ర తీసుకొని ఆ పశువు దగ్గరికి వెళ్ళి పాలు పితికింది. ఒక పాత్ర కాదు, రెండో పాత్ర కూడా కావాల్సి వచ్చింది. రెండు పాత్రల నిండా నీళ్ళు వచ్చాయి. ఆ రెండు పాత్ర నిండా చక్కగా పాలు పితికి ఆ పాలన్నీ కూడా తీసుకొని ఆమె లోపలికి వెళ్ళి చక్కగా కాచి శ్రీగురుడికి నైవేద్యంగా సమర్పించింది. చూడండి, ఆమె ఎంత మంచి పని చేసిందో చూడండి. గురువు యొక్క మాటని ఆవిడ ఆ విధంగా గురువు ఆజ్ఞగా భావించి వెళ్ళి ఆ పాలన తీసుకువెళ్ళి గురువుగారికి సమర్పించింది. ఆ రోజు నుంచి ఆ గేదె పాలిస్తూ ఉంది. తరువాత రోజు ఎవరో వచ్చి పనికి తీసుకువెళ్తామని గేదెని అడిగారు. అడిగితే మా గేదె పాలిస్తోంది, మేము ఇది పనికి పంపించము అని చెప్పారు. గ్రామంలో అందరికీ తెలుసు, ఆ గంధర్వపురంలో అందరికీ తెలుసు, అది ఒట్టిపోయినటువంటి పశువు, అది ఎలా పాలిస్తుంది అంటే మా ఇంటికి పలాని మహనీయుడు వచ్చాడు, ఆ యతీశ్వరుడు వచ్చిన తర్వాత ఆయన నోటు వెంట వచ్చినటువంటి వాక్కు ద్వారా మా గేదె పాలిస్తూ ఉంది అని చెప్పారు. ఆ మాట గ్రామమంతా తెలిసింది. ఆయన మహిమాన్వితుడని తెలుసుకుని ఆ గ్రామానికి సంబంధించినటువంటి రాజు ఏ పరిగణాల్లో అయితే ఉందో ఆ పరిగణాల్లో ఉన్నటువంటి ఆ రాజు వచ్చి ఈయన సంగమ తీరంలో అనుష్ఠానానికి వెళ్తాడు శ్రీగురుడు. అప్పుడు ఆ రాజు వచ్చి, ఓ యతీశ్వర, మీరు చేసినటువంటి లీలలు మాకు తెలిసింది, మీరు సామాన్యులు కాదు, మీరు దయచేసి మా గంధర్వపురం విచ్చేయండి అని ఆయన సకుటుంబ సమేతంగా సపరివారాన్ని తీసుకుని వస్తాడు. ఆయన పల్లకి తీసుకుని వస్తాడు, రాజపరివారం అంతా వస్తారు. వాళ్ళంతా వచ్చేటసరికి శ్రీగురుడు అంటాడు, అయ్యా, మేమేదో తపస్సు చేసుకునేటువంటి యతీశ్వరులము, మాకు ఇవన్నీ కూడా సంబంధం లేదు, వీళ్ళందరితో ఎందుకు వచ్చావును అంటాడు. అయ్యా మహానుభావ, మీలాంటి సత్పురుషులు మా గ్రామంలో అడుగు పెడితే మా యొక్క గ్రామం అంతా సౌభాగ్యంగా వర్ధిల్లుతుంది, మీరు తప్పకుండా మా గ్రామంలో అడుగు పెట్టాలి, మీ పాదం మోపాలి, మీకు చక్కటి మఠాన్ని కట్టిస్తాను, మీరు అడుగు పెట్టడం వల్ల మా గ్రామం అంతా కూడా బాగుపడుతుంది, మీరు దయచేసి మా మాట కదనకుండా రండి అని ఆయన పల్లకీలో ఎక్కించుకొని పరివారంతో సహా ఆయన బయలుదేరతాడు. గంధర్వపురం వెళ్ళే దారిలోనే ఒక చెట్టు వస్తుంది, రావి చెట్టు. ఆ చెట్టు దగ్గర పైన ఒక బ్రహ్మ పిచాచి ఉంటుంది. ఆ పిచాచి స్వామివారిని చూసి వచ్చి కాళ్ళ మీద పడుతుంది. అయ్యా, నాకు ఈ బ్రహ్మ పిచాసత్వాన్ని తొలగించండి అంటే, అప్పుడు ఆ బ్రహ్మ పిచాసత్వాన్ని తొలగించడానికి నీవు వెళ్ళి వెంటనే సంగమంలో స్నానం చేయని చెప్తారు స్వామి, అప్పుడు దానికి ఆ బ్రహ్మ పిచాసత్వం పోతుంది ఆ జీవికి. అప్పుడు అక్కడే తనకు శుభ్రం చేసి ఒక మఠాన్ని కట్టించమన్నారు. అదే ఇప్పుడు మనం గాంగాపురంలో చూసేటువంటి మఠం, స్వామివారి యొక్క సన్నిధి అది. కనుక భగవద్వందులారా, గురువు పాదం మోపిన ఇంట ఒట్టి గేదె ఏ విధంగా అయితే పాలిచ్చిందో, మరి ఆ గంధర్వపురం అనేటువంటి ఒక కుగ్రామం ఈ రోజున గురువు యొక్క అనుగ్రహంతో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. సుందరమైనటువంటి ఆ యొక్క నదీ తీరము ఎంతో అద్భుతంగా ఉండేటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒకరోజు గడపగలిగితే అక్కడ ఉండేటువంటి శక్తి తరంగాల వల్ల మనం పునీతులం కాబడతాం. కనుక భగవద్బంధువులారా, ఇటువంటి పుణ్యక్షేత్రాలు స్మరించి ఆ క్షేత్రాల్లో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకొని జీవితంలో ఒకసారైనా ఆ క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినట్లయితే ఆ సద్గురువు యొక్క అనుగ్రహం వలన మన పూర్వకర్మలు, పూర్వజన్మ దోషాలు, ఈ పిచాచ, ఈ మనం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల వల్ల పిచాచాలలాగా వాళ్ళ యొక్క ఆత్మ శాంతించకుండా వాళ్ళు అమరులు కాకుండా మధ్యలోనే తిరుగుతూ ఉన్నారండి. ఆ ప్రేతాత్మలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులలో ఆ మహనీయుణ్ణి, ఆ గాంగాపురం నుంచి వచ్చినటువంటి ఆ మహనీయుణ్ణి మనం స్మరించుకొని
ఆ నరసింహ సరస్వతి రూపాన్ని మనం ధ్యానిస్తూ గురుపాదుక స్తోత్రాన్ని వింటూ మన ఆప్తులు మన బంధుమిత్రులు వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతించాలని ప్రార్థిద్దాం. అందుకోండి ప్రసాద్ గారు శ్రీ గురుపాదుక స్తోత్రాన్ని. संसार समुद्र तार नौकाहिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्य साम्राज्य पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां दौर्भाग्यदावं बुधमालिकाभ्यां दूरीकृतानं विपत्ततिभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नताय योय प्रतितां समीयो कदाचिदप्यासो दरिद्रवर्या मूकाग्रवाचस्पतितां नीताभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नालिकानिकाशपदाहृताभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नृपालिमौली व्रजरत्नकान्ति सरेद्विराज जुषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नदलोकभङ्गते नमो गुरुपादुकाभ्यां पापान्धकारार्कपरम्पराभ्यां पापत्रयाहीन्द्रखगेश्वराभ्यां जाड्याभिसंशोषणपाडवाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां समाधिषट्क प्रणवैभवाभ्यां समाधिदाना व्रतदीक्षदाभ्यां रमाधवाम्रि शिरभक्तिदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां जगारुणाभ्यां विवेक वैराग्य निधि प्रदाभ्यां पद प्रदाभ्यां द्रुत मोक्षदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां दिगंबरा
దిగంబరా దత్తాత్రేయ దిగంబరా నరసింహయతి వర దిగంబరా 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 నరసింహయతి వర దిగంబరా 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 శ్రీ పాదవల్లభ దిగంబరా 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 శ్రీ పాదవల్లభ దిగంబరా 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 నరసింహయతి వర దిగంబరా జై జై దత్త జై దత్త జై జై దత్త అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భగవద్ బంధువులారా, శ్రీ గురు పాదుకా మహోత్సవం అత్యంత ఉత్సాహంగా అద్భుతంగా సుగంధ పరిమళంగా సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంపుగా కమ్మగా చెయ్యి మారుతుంది రహస్యంగా 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 తరతరాలను దాటిన నమ్మకం పూస పూసగా జిఆర్బి నెయ్యి జిఆర్బి సైన్ ఆఫ్ ప్యూరిటీ. కరోనా లాంటి రుగ్మతలు వ్యాప్తి చెందకుండా మీకు కావాలి హైజెన్ బిఎస్ఎల్ 4 రక్షణ. అసలేంటి బిఎస్ఎల్ 4? కంప్లీట్లీ వాటర్ బేస్డ్ డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్, ఇండోర్ అవుట్డోర్ ఎక్కడైనా వాడచ్చు. ఇది నానో సిల్వర్ పార్టికల్స్ కి జింక్ మరియు బయోపాలిమర్స్ తోడు కావటం వలన ఇది మామూలు రసాయన ద్రవణాల కంటే శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక లీటర్ నీటిలో 10 ml హైజెన్ బిఎస్ఎల్ 4 మిశ్రమాన్ని కలిపి ఉపయోగించుకోవచ్చు. నానో టెక్నాలజీ విప్లవం ఇది. హైజెన్ బిఎస్ఎల్ 4 100% సేఫ్ అండ్ 100% నేచురల్. న్యూజెన్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% ఆయుర్వేదం. న్యూజెన్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ వెంటనే ప్రతిఫలం. భగవంతుణ్ణి ప్రతిపాదించేటటువంటి వేదం వాల్మీకి మహర్షి నోటి వెంట శ్రీరామాయణంగా వచ్చింది. రామ అన్న నామం సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క నామం. అది
అది రమయతీతి రామ లోకులనందరినీ రమింపచేసేటటువంటి నామం. తండ్రి కొడుకులు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. ఏనాడు రామచంద్రమూర్తిని మరిచిపోతామో, ఏనాడు రామాయణం మనకు అక్కర్లేదని అంటామో, ఆనాడు మనిషి మనిషిగా కనపడుతున్న మనుష్యత్వం చచ్చిపోతుంది. ఒక్క సీతారాముల అవతారంలో మాత్రం యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములనే పిలుస్తారు.